శ్రీల ప్రభుపాదుల వారు ఒకనప్పుడు ఆమ్స్టర్డామ్కి వెళ్ళారు. అక్కడ కొత్త సెంటర్ని స్థాపన చేశారు. సో కొత్త సెంటరు, కొత్త మండపం తయారు చేశారు. విగ్రహాల్ని లోపల స్థాపన చేయాలి, చాలా హడావడిగా ఉంది. వీళ్ళందరూ విదేశీ వాళ్ళు, వాళ్ళకి పెద్ద జ్ఞానం ఏం లేదు, ఎలా చేయాలి ఏం చేయాలి. సో కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నారనమాట, అన్ని సరిగ్గా జరగట్లేదు. సో ప్రభుపాదుల వారు ఆ రోజు చాలా కోపంలో ఉన్నారు. ప్రభుపాదు అడిగారు, పండ్లు ఎక్కడున్నాయి హోమం కోసము? ప్రెసిడెంట్ అన్నారు, ఆ పండ్లు మేము ఫ్రూట్ సలాడ్లో వేస్తాము. పువ్వులు ఎక్కడున్నాయి? ఆ పువ్వులకి దండగా తయారు చేస్తాము భగవంతుడిని వేయడానికి, హోమం కోసం లేదు. ప్రభుపాదు వారు చాలా కోపం అవుతున్నారు. ప్రభుపాదు మొత్తం మీద, హూ ఇస్ దట్ రాస్కెల్? ఎవరు రాస్కెల్ ఇక్కడ రెస్పాన్సిబుల్? ఎవరు బాధ్యత ఇదంతా? ఎవరు చేస్తున్నారు ఇది? ఎవరు? నాకేం అర్థం అవ్వట్లేదు, అన్ని గందరగోళం చేసేస్తున్నారు. సో రెండు మూడు రోజుల ముందు ముందు ఎవరో ఒకడు, ఒక హిప్పీ టెంపుల్కి రావడం మొదలుపెట్టాడనమాట. శ్రీల ప్రభుపాదకి అంత కోపంలో చూసి శ్రీల ప్రభుపాద దగ్గర చక్కగా వెళ్ళి ప్రభుపాద భుజాల మీద ఇలా ఇలా చేసి చాంట్ హరే కృష్ణ అని చెప్పాడు. చాంట్ హరే కృష్ణ. అతను తెలియదు ప్రభుపాద వాళ్ళు ఎవరు. వీళ్ళు చెప్తుంటారు కదా ఇస్కాన్ వాళ్ళు, ఏ పరిస్థితి ఉన్నా చాంట్ హరే కృష్ణ. ప్రభుపాద చెప్పారు, ఎందుకంత కోపం చూపిస్తున్నారు, చాంట్ హరే కృష్ణ అని. ప్రభుపాద చుప్ అయిపోయారు. చుప్ అయిపోతే ఢమ్ 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 అని ఏదో సప్పుడు వస్తుంది లోపల మండపం నుంచి. అక్కడ ఏం జరుగుతుందని పరిగెత్తి లోపలికి వెళ్తే వీళ్ళు విగ్రహాన్ని జబర్దస్తిగా మండపు లోపల తోసేస్తున్నారనమాట. ప్రభుపాద చెప్పిన ఇదేం చేస్తున్నారు అంటే, పొరపాటుని మండపం తాలూకా శిఖరము కొంచెం ఎత్తు తక్కువ అయ్యింది. సో భగవంతుడి తాలూకా తల లోపలికి వెళ్ళట్లేదు అనమాట విగ్రహము. సో వాళ్ళు లోపల తోసేస్తున్నారు. ప్రభుపాద చెప్పిన అలా చేయకూడదు, ఈ శిఖరం తీసేయండి, పైన శిఖరం ఉంది కదా తీసేయండి, భగవంతుని తగలకూడదు అంటే ఆ శిఖరంని తీస్తూ తీస్తూ వీళ్ళు చక్కగా హరే కృష్ణ అని పాడుతూ పాడుతూ తీస్తున్నారు. తీస్తే అక్కడ వచ్చిన లోకల్ మీడియా టెలివిజన్ వాళ్ళందరూ దాని మీద ఫోకస్ చేశారు. ఓ ఇది హిందువుల తాలూకా ఏదో ఒక సరుమణి చక్కగా శిఖరాన్ని బయట తీసుకొని ఇలా పరిక్రమ చేస్తున్నారని వాళ్ళందరూ అక్కడ షూటింగ్ చేస్తున్నారనమాట. ప్రభుపాద్ మాత్రం మొత్తం అప్సెట్ అయిపోయారు అసలు ఏంటి అని. ఆ రోజు ప్రభుపాద టెంపుల్ ప్రెసిడెంట్ తాలూకా సన్యాస దీక్ష అవుతుందనమాట. తను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాడు, అన్ని తప్పు జరుగుతున్నాయి. మొత్తం మీద ప్రాణ ప్రతిష్ఠ అయిపోయింది, తనకి సన్యాసి ఇచ్చేశారు. ప్రభుపాద టెంపుల్ నుంచి ఇంకొక ప్రదేశంలో అంటే ఇంకొక జగ ఉంటున్నారు. సో గాడిలో వెళ్తూ ఉంటే ప్రభుపాద తాలూకా సర్వెంట్ అన్నాడు, నేను ఇప్పుడు వెళ్ళి మీకోసం సింపుల్గానే ఏదో రైస్ దాల్ తయారు చేస్తాను, ఎందుకంటే ఇదంతా చాలా స్పైసీగా ఆయిల్గా ఉంటుంది కదా. ప్రభుపాద అన్నారు, నో నాకు అదే కావాలి. మొట్టమొదటి ఫస్ట్ నైవేద్యం పెట్టారు స్వామివారికి, నేను అదే తింటాను, మళ్ళీ నాకెందుకు విడిగా చేస్తావు. సో ప్రభుపాదల వాళ్ళని దింపేసి ఇతను మళ్ళీ పరిగెత్తి వెళ్ళాడు. ఒక ప్లేట్లో మొత్తం అంత నైవేద్యంని పెట్టుకొని మళ్ళీ పరిగెత్తి ప్రభుపాద గది వరకు వెళ్ళినప్పటికీ గాడి చాలా స్పీడ్గా బ్రేక్ వేసాడు, మొత్తం అంత ప్రసాదం పడిపోయింది. మళ్ళీ టెంపుల్కి వచ్చాడు. టెంపుల్కి వచ్చి మళ్ళీ అడిగితే వాళ్ళు అంటున్నారు, ఇంకేం ప్రసాదం, అన్నీ అయిపోయింది, అందరినీ పనిచేసామన్నమాట. మళ్ళీ బ్యాక్ వెళ్ళారు, ప్రభుపాద ఇంకా ప్రసాదం లేదు, అలా పడిపోయింది అని. ప్రభుపాద చెప్పేసరికి, ఏం పడిపోయింది అదే తీసుకుండా నేను తింటాను అని. సో మొత్తం మీద ఆ డే అంతా చాలా బ్యాడ్గా వెళ్ళిందనమాట. సో సాయంత్రము ఆ టెంపుల్ ప్రెసిడెంట్ చాలా భయం భయంతో ప్రభుపాద రూమ్ లోపలికి వెళ్తున్నాడు, ఇంకేం చెప్తారో ప్రభుపాద అని. ప్రభుపాదకి ప్రణామం చేసి పైకి చూసినప్పుడు ప్రభుపాద ఏదో పాట పాడుతూ పాడుతూ నవ్వుతున్నారనమాట. సో ఇతను చాలా ఆశ్చర్యపోయారనమాట, అదేంటి ప్రభుపాదు మధ్యాహ్నం వరకు అంత కోపంగా ఉన్నారు, ఇప్పుడు చాలా చక్కగా ఆనందంగా ఉన్నారంటే. అతను అడిగాడు ప్రభుపాదకి, నాకు చాలా భయం వేసింది ప్రభుపాద్, మీరేదో నాకు కోపం చేస్తారని. అప్పుడు ప్రభుపాద్ అన్నారనమాట, ఒక శుద్ధ భక్తుడు తాలూకా హృదయము ఎలా ఉంటుందంటే, ఎలా అయితే ఒక సముద్రంకి చాలా లోత ఉంటుంది, పైన తరంగాలు కనిపిస్తాయి కానీ పైన తరంగాలు ఉన్నప్పటికీ లోపల ఎంత లోతుంది మనం తెలుసుకోలేము. అలానే శుద్ధ భక్తులు పైన ఒక్కొక్కసారి కోపం చూపిస్తారు, సుఖము దుఃఖము అన్ని తరంగాలు చూపిస్తారు, కానీ లోపల మాత్రం ఏది ముట్టుకోదు, లోపల ఎప్పుడు ఆనందంగానే భగవంతుడు ఒక భక్తి చేస్తూ ఉంటారు. सब कृष्णा 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 लगे सब कृष्णा.